లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం. ఇవాళ మనం సింపుల్గా బటన్స్తో డిజైన్ ఎలా కుట్టుకోవాలి చూద్దాం ఒకసారి. బటన్స్ అంటే మనకు ఈ షాప్లో దొరుకుతుంటాయి, మనకి ఈ ప్రెస్ బటన్స్ అంటాము. ఈ ప్రెస్ బటన్స్తో మనము మనకంటే మన క్లాత్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఇది రౌండ్ షేప్ పైన వస్తుంది, కింద ప్రెస్ చేసేది హోల్స్ వస్తుంది. ఇదిగో చూడండి, ఇలా ఇలా మనకు ఇదిగో పైననేమో ఇలా రౌండ్ షేప్లో వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది. మనకివి షాప్లో దొరుకుతాయి, మనకి టెలరింగ్ మెటీరియల్ షాప్లో కానీ ఇంకా వేరే బ్యాంగిల్ షాప్లో కానీ దొరుకుతాయి ఈ బటన్స్. ఈ బటన్స్ తీసుకొచ్చుకొని మనం ఏ క్లాత్ కావాలంటే మనం ఆ క్లాత్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు పింక్ అండ్ వైలెట్ రెండు కలర్స్ కావాలి. నాకు ఈ రెండు కలర్స్ కావాలి కాబట్టి నేను రెండు కలర్స్తో ఇలా చేసుకుంటాను బటన్స్. ఈ బటన్స్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ మనం బటన్కి ఇది వాయిలెట్ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ వాయిలెట్ కలర్ క్లాత్తోని ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఉంది కదా బటన్, ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ అంతా ఇందులోకి ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ అంతా ఇందులోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఇది ఉంది కదా, ఇది ప్రెస్తే దీన్ని పట్టుకొని ఇలా నొక్కి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా పెట్టామనుకోండి మనకు చక్కగా వచ్చేస్తుంది. మనకు బటన్ అనేది ఇక్కడ మనకు ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, అంటే సరిగ్గా రాకపోతే కనుక తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఈ బటన్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ని పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పైన మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రౌండ్ నెక్కు రౌండ్గా వేస్తున్నాను, పింక్ అండ్ వైలెట్ కలర్ రెండు కలిపి వేస్తున్నాను. ఈ హోల్స్ ఉంటాయి కదా, ఒకవేళ మీకు అనుకూలంగా లేకపోయి మీకు ఒకవేళ బటన్స్ దొరకలేదండి అనుకోండి, అప్పుడు మీకు అవైలబుల్ లేవు అనుకోండి బటన్స్, లేకపోయినా ఈ బటన్స్ అంటే మనకు ఎక్కడైనా దొరుకుతున్నాయి కాబట్టి ఈ బటన్స్తో కూడా మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ బటన్స్ అంటే అన్ని చోట్లలో దొరకవు కాబట్టి ఇది మనకు టైలరింగ్ మెటీరియల్ షాప్లోనే దొరుకుతాయి ఎక్కువ మట్టుకును. ఏంటి ప్రెస్ బటన్స్ ఈ బటన్స్ అంటే మనకి ఇవి మామూలుగా అన్ని షాపులలో దొరుకుతాయి కాబట్టి నేను ఈ బటన్స్ కూడా దీంతో కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే ఎవరి వీళ్ళు ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కదా అలా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా మనకు, ఈ బటన్ ఇలా పెట్టేసి ఇదిగోండి ఇక్కడ మనకు ఇదంతా మనం ఇలా పట్టుకొని ఇది ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. దీనికి ఒక థ్రెడ్ను మనం గట్టిగా చుట్టుకోవాలి. ఈ థ్రెడ్ అనేది గట్టిగా చుట్టుకున్న తర్వాత ఇది క్లాత్ సరిపోకుంటే ఇంకా వేరే క్లాత్ కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి, ఎందుకంటే నేను ప్రెస్ బటన్స్ కోసమని అలా చేశాను. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి పింక్ ఉంది కదా, పింక్ ఒకవేళ మనకు పలచగా ఉందని అనుకోండి డబుల్ కూడా ఇలా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు పలచగా ఉన్న క్లాత్ అయితే మనకు బటన్ కనిపిస్తుంది కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మీకు చూపించడానికి ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఈ బటన్, ఈ బటన్కు ఇలా పెట్టుకొని మనం ఒకసారి ఒక థ్రెడ్ను గట్టిగా చుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక వరుసతోని ఇలా చుట్టేసుకోవాలి. ఇది అయిపోయింది. ఇక మనకి ఈ బటన్తో ఇక మనకి క్లాత్ అంతా వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఇదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కూడా అప్పుడు ఇప్పుడు సేమ్ దీనిలాగానే వచ్చేస్తున్నారు చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇది అంటే మనకు ఈ బటన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇవే కాకుండా ఈ ప్రెస్ బటన్సే కాకుండా ఇప్పుడు మనం నేను ప్రెస్ బటన్స్ యూజ్ చేశాను కదా, ఈ బటన్స్ కాకుండా ఈ బటన్స్తో కూడా మనం చేసుకోవచ్చు. ఇలా అంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. ఇలా కూడా మనం చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి వీటికి హోల్స్ ఉన్నాయి మరి వీటికి లేదని మీకు ఒకవేళ అనిపిస్తుండొచ్చు, ఏం కాదు, ఈ క్లాత్ పైన పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పైన పెట్టి ఇలా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది మనకి. ఇంకా ఒకటికి రెండు సార్లు మనం సూది దారం పెట్టి కొంచెం గట్టిగా కుట్టేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకోవచ్చు. ఇక నేను ఈ బటన్స్ ఎలా కుట్టడమో చూపిస్తాను. ఇప్పుడు మనకు వైలెట్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి అనుకున్నాను కదా, ఇదిగోండి వైలెట్ కలర్ పెడుతున్నాను ఫస్ట్. ఇది హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ ఇది ఇంత గ్యాప్తో ఇప్పుడు మన కింద నుంచి సూది పెట్టుకొని ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకొని మామూలుగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా,
ఈ హోల్స్ని పెట్టుకొని వెళ్ళిపో ఇలా. ఇది ఆ తర్వాత కిందికి మళ్ళీ ఒకసారి వేసుకొని మనం గట్టి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పింక్ పెడుతున్నాను. పింక్ ఎలా, ఇదిగోండి ఇక్కడ పింక్. ఇది కూడా సేమ్ ఇలాగే అన్ని ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ని పట్టుకొని మనం ఇందులో నుంచి సూది దారంతో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పింక్ వైలెట్ రెండు పెట్టాలనుకున్నాను నేను, ఇలా పెడుతున్నాను. ఇదిగోండి అన్ని ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత వైలెట్ ఇది ఈ వరుసగా నేను రౌండ్ నెక్కు ఇలా వేయాలనుకున్నాను. ఇదంతా స్టిచ్చింగ్ ఇదంతా అన్ని ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ తర్వాత పింక్, ఆ తర్వాత ఇప్పుడు వైలెట్, ఇలాగే వేసుకుంటూ రావాలి. ఆ తర్వాత పింక్, ఆ తర్వాత వైలెట్, ఇలాగే వేసుకుంటూ రౌండ్ రావాలి. ఇది ఒక డిజైన్ కింద, అన్ని డిజైన్లు కాకుండా ఇది ఒక డిజైన్, సింపుల్ డిజైన్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా వేయాలనుకుంటున్నాను. అన్ని స్టిచ్చింగ్ ఇలా చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం బటన్స్ అన్ని ఇలా కుట్టుకున్నాం కదా. ఇది ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.